పరిశ్రమ అంటే ఏంటన్నా వస్తు సేవల ఉత్పత్తి లేదా తయారీ. ఇంతకుముందు చెప్పినట్టుగా ముడి పదార్థాలను ఉపయోగించి మానవ వనరుల సహాయంతో యంత్ర పరికరాల సహాయంతో పూర్తిగా తయారైన వస్తువులను ప్రజలకు అందించేది, వినియోగదారులకు అందించేది పరిశ్రమ. వాట్ ఈజ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రా మెటీరియల్ బై యూజింగ్ ఆఫ్ మెషినరీ బై యూజింగ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ద అల్టిమేట్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ ఆర్ సప్లైడ్ సారీ ప్రొడ్యూస్డ్ అల్టిమేట్ ప్రొడక్షన్ వాజ్ డన్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, ఇండస్ట్రీ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ మిషనరీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రా మెటీరియల్ బై యూజింగ్ ఆఫ్ రా మెటీరియల్ ఇండస్ట్రీ మీన్స్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తు సేవల ఉత్పత్తి లేదా తయారీ పరిశ్రమ. వాణిజ్యం, వాణిజ్యం అంటే ఏంటి? ఉత్పత్తి అయిన వస్తువులను తుది వినియోగదారుల వద్దకు, ఓకేనా, అల్టిమేట్ గా ఎవరు వినియోగిస్తారు? ప్రజలు. ఆ ప్రజల వద్దకు పంపిణీ చేసేది వాణిజ్యం, బదిలీ చేసేది వాణిజ్యం. ఉత్పత్తి అయిన చోటు నుండి వినియోగదారుల వద్దకు వస్తు సేవలను పంపిణీ చేసేది బదిలీ చేసేది వాణిజ్యం, కామర్స్. వాణిజ్యం అంటే ఏంటి ఇక్కడ? కామర్స్. కామర్స్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డిస్ట్రిబ్యూషన్, ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు ద అల్టిమేట్ కస్టమర్స్, అల్టిమేట్ కన్స్యూమర్స్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డన్ బై కామర్స్. కామర్స్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు ద అల్టిమేట్ కన్స్యూమర్స్. వాణిజ్యం, వస్తు సేవల బదిలీ లేదా పంపిణీ, ఒక చోటు నుండి మరొక చోటికి అంటే ఉత్పత్తి అయిన పరిశ్రమ నుండి తుది వినియోగదారుల వద్దకు పంపిణీ చేసేది వాణిజ్యం. వాణిజ్యంలో రెండు అంతర్భాగాలు, రెండు భాగాలు ఉన్నాయి, రెండు మూలకాలు, రెండు ముఖ్య కారకాలు ఉన్నాయి. అవేంటి? వర్తకం, వర్తక సదుపాయాలు. వాణిజ్యానికి సహాయపడేవి వర్తకం, వర్తక సదుపాయాలు. వర్తకం అంటే ఏంటి? ట్రేడ్. ట్రేడ్ ఎయిడ్స్ టు ట్రేడ్, ఇంగ్లీష్ మీడియం, ట్రేడ్ ఎయిడ్స్ టు ట్రేడ్, రైట్. వర్తకం, వర్తకం అంటే ఏంటి ఇక్కడ? వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ. వస్తు సేవలను అమ్మకం నుండి కొనుగోలుకు మార్చేది వర్తకం, ఓకేనా. అమ్మకందారుల నుండి కొనుగోలుదారునికి మార్చేది ఏంటి ఇక్కడ? వర్తకం అంటే కొనడం అమ్మడం, ఓకేనా, అమ్మడం కొనడం. వర్తకం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ, కొనుగోలు అమ్మకాల ప్రక్రియ. ట్రేడ్, ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బయింగ్ అండ్ సెల్లింగ్, ఓకే, బయింగ్ అంటే ఇక్కడ కొనడం, సెల్లింగ్ అమ్మడం. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాల్డ్ యాజ్ ట్రేడ్. ట్రేడ్, వర్తకం, వర్తక సదుపాయాలు. వర్తక సదుపాయాలు ఎయిడ్స్ టు ట్రేడ్. వర్తక సదుపాయాలు ఏం చేస్తాయి? వర్తకాన్ని సులభతరం చేసేది, ట్రేడ్ని సింప్లిఫై చేసేది. ట్రేడ్ని సింప్లిఫై చేసేది, వర్తకాన్ని సులభతరం చేసేది వర్తక సదుపాయాలు. అంటే వర్తక సదుపాయాలు వర్తకాన్ని సులభతరం చేసి వర్తకం సజావుగా సాగేటట్టు దోహదపడతాయి, సహాయపడతాయి. అనేక అవరోధాలను, అడ్డంకులను తొలగించి వర్తకం సజావుగా సాగాలి. వర్తకం సజావుగా సాగితే వాణిజ్యం సజావుగా సాగుతుంది. వాణిజ్యం అంటే ఏంటి ఇక్కడ? పంపిణీ, వస్తు సేవల పంపిణీ లేదా బదిలీ, మార్పిడి, ఓకేనా. ఈ వాణిజ్యం సజావుగా సాగాలంటే వర్తకం, వర్తకం అంటే ఏంటి ఇక్కడ? వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ.
buying and selling of goods and services. Mari vartakam sajavala sagalante aneka avarodalanu attankulanu adigaminchi vartakanni sulabataram chesevi vartaka sadupayalu entavi ravana giddangulu bima banking vyapara prakatanalu ravana bima sorry giddangulu bima banking vyapara prakatanalu ivanni enti vartaka sadupayalu vartaka sadupayalu em chestunayi vartakam sajavuga sagetattu dohada padutunayi aneka avarodalanu addankulanu adigamistu vyaparam sajavuga sagali vanijyam sajavuga sagali vartakam sajavuga sagali utpattaina vastulu ekkada utpatti avutayi parishramalo పరిశ్రమలో ఉత్పత్తైన వస్తువులు వినియోగదారులకు చేరాలి వినియోగదారుల అవసరాలు కోరికలు తీరాలి అంటే వాణిజ్యం సజావుగా సాగాలి పంపిణీ సజావుగా సాగాలి ఆ పంపిణీలో అనేక అవరోధాలు ఉంటాయి కదా పంపిణీ సులభంగా సాగుతుందా మనం వాడే వస్తువులన్నీ ఎక్కడ తయారయ్యాయి మనం చెప్పగలుగుతామా ఎక్కడో తయారయ్యాయి పరిశ్రమలు మరి అక్కడి నుండి మనం వాడే వస్తువులు నిత్యం వాడుతున్నాము ఆ వస్తువులన్నీ మన దగ్గరికి ఎలా వచ్చాయి వాణిజ్యం వల్ల వర్తకం వలన వర్తక సదుపాయాల వలన ఈ వాణిజ్యం వర్తకం వర్తక సదుపాయాలు లేకుంటే మనం వాడే వస్తువులు మన అవసరాల కోరికలు తీరుతాయా మనకు వస్తు సేవలు లభ్యమవుతాయా లభ్యం కావు అలా లభ్యమయ్యేటట్టు సహాయపడేవి వర్తకం వర్తక సదుపాయాలు వర్తక సదుపాయాలు ఏంటి రవాణా రవాణా ఏం చేస్తుంది ఎక్కడో తయారైన వస్తువు ఎక్కడో తయారైన పరిశ్రమలో తయారైన వస్తువు దేశంలోని వినియోగదారులందరికీ సరఫరా చేస్తుంది రవాణా చేస్తుంది ఒక చోటు నుండి మరో చోటుకి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి పంపిణీ చేసేది బదిలీ చేసేది ట్రాన్స్ఫర్ చేసేది ఒక చోటు నుండి మరో చోటుకి తరలించేది రవాణా ఇది ఒక వర్తక సదుపాయం రవాణా లేదనుకోండి ఎక్కడి వస్తువులు అక్కడే ఆగిపోతాయి పరిశ్రమలో తయారైన వస్తువులు వినియోగదారుల వద్దకు వస్తాయా రావు సో వినియోగదారుల వద్దకు చేర్చేది రవాణా గిడ్డంగులు గిడ్డంగులు అంటే ఏంటి నాన్న ఇక్కడ గోదాములు మనం సర్వసాధారణ భాషలో గోదాములు అంటాం మనం చూస్తూ ఉంటాం కదా వడ్లు బియ్యం గోధుమలు ఇవన్నీ దాచిపెట్టి ఒక స్టోర్ చేస్తారు ఒక పెద్ద పెద్ద నిర్మాణాలను వాటిని మనం గిడ్డంగులు వేర్ హౌసెస్ అంటాం ఇంగ్లీష్లో వేర్ హౌసెస్ ఈ గిడ్డంగులు ఏం చేస్తాయి ఉత్పత్తి అయిన వస్తువులను వినియోగించే వరకు భద్రపరుస్తాయి వినియోగదారుల వద్దకు వెళ్ళే వరకు మధ్యలో ఈ గిడ్డంగులు భద్రపరచడం జరుగుతుంది నిల్వ చేయడం జరుగుతుంది ఎందుకు వస్తువులు తయారైన వెంటనే పరిశ్రమ నుండి నేరుగా వినియోగదారుల వద్దకు వెళ్తాయా అన్ని వస్తువులు అమ్మకాలు జరుగుతాయా అన్ని వస్తువులను వినియోగదారులు వినియోగిస్తారా వినియోగించరు వినియోగించడం సాధ్యపడదు మరి వినియోగదారుల వద్దకు వెళ్ళే వరకు మధ్యలో ఎక్కడ నిల్వ చేయాలి ఆ నిల్వ చేసే బాధ్యత భద్రపరిచే బాధ్యత గిడ్డంగులు తీసుకుంటాయి గిడ్డంగులలో వస్తు సేవలను భద్రపరచడం జరుగుతుంది బీమా బీమా ఏం చేస్తుంది నాన్న ఇక్కడ ఇన్సూరెన్స్ బీమా ఏం చేస్తుంది అంటే అనేక నష్ట భయాలను ఉత్పత్తి అయిన వస్తువులు వినియోగదారుల వద్దకు వచ్చే వరకు మధ్యలో అనేక చోట్ల రిస్క్ ఉంటుంది నష్ట భయం ఉంటుంది ఈ నష్ట భయాన్ని భరించడానికి వ్యాపారస్తుడు లేదా ఉత్పత్తిదారుడు ఒక ఒప్పందం బీమా కంపెనీతో ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది నాకు ఏదైనా నష్ట భయం జరిగితే వినియోగదారుల వద్దకు వెళ్ళే వరకు నా వస్తువులకు ఏమైనా నష్టం జరిగితే నువ్వు బాధ్యత తీసుకో అని బీమా కంపెనీతో ఒప్పందం చేసుకొని కొంత ప్రీమియం చెల్లిస్తావు తద్వారా వారిద్దరి మధ్య జరిగే ఒక ఒప్పందమే బీమా ఈ బీమా ఏం చేస్తుందంటే నష్ట భయానికి రక్షణ కల్పిస్తుంది నష్ట భయానికి రక్షణ అంటే వస్తువులు వినియోగదారుల వద్దకు వెళ్ళే వరకు పూర్తి బాధ్యత ఏదైనా రిస్క్ జరిగితే నష్టం జరిగితే అది బీమా కంపెనీదే అవుతుంది ఇలా బీమా నష్ట భయాన్ని భరిస్తుంది బ్యాంకింగ్ ఏం చేస్తుంది నాన్న పరిశ్రమలో ఉత్పత్తి కావాలంటే వస్తువులు
వస్తువులకి ముడి పదార్థాలు కావాలి, యంత్ర పరికరాలు కావాలి, మానవ వనరులు కావాలి, గ్యాస్, నీరు, బొగ్గు, విద్యుత్ శక్తి, ఇలా అనేక రకాల అంశాలు కలిస్తేనే వస్తువులు తయారవుతాయి. మరి అనేక రకాల అంశాల కొరకు నగదు అవసరం, ద్రవ్యం అవసరం. ఈ ద్రవ్య సహాయం చేసేది బ్యాంకింగ్. నగదును సహాయం చేసేది, పరపతి సౌకర్యాన్ని కల్పించేది వ్యాపారస్తులకు, ఉత్పత్తిదారులకు పరపతి సౌకర్యాన్ని అంటే నగదు సౌకర్యాన్ని కల్పించేది బ్యాంకింగ్. బ్యాంకింగ్ లేదనుకోండి, పెట్టుబడి పెట్టడానికి లేదా వస్తువుల ఉత్పత్తి చేయడానికి వ్యాపారస్తులకి నగదు కొరత ఏర్పడుతుంది. ఆ నగదు కొరతను తీర్చి నగదు సౌకర్యాన్ని, పరపతి సౌకర్యాన్ని కల్పించేది బ్యాంకింగ్. వ్యాపార ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్, ఇవి ఏం చేస్తాయినా ఎక్కడో ఉత్పత్తి అయిన వస్తువుల గురించి వినియోగదారులందరికీ తెలియజేస్తాయి. మనం సాధారణంగా టీవీలు చూస్తూ ఉంటాం కదా, తప్పకుండా చూస్తాం. ఈ టీవీలు చూసేటప్పుడు మధ్య మధ్యలో ప్రోగ్రామ్స్ మధ్యలో, సినిమాల మధ్యలో ఏమొస్తాయి మనకి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్స్ రాగానే మనం చేసే పని ఏంటి, ఛానల్ మార్చేస్తాం. కానీ అడ్వర్టైజ్మెంట్స్ తప్పకుండా చూడాలి. ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ చూడాలి అంటే అవి ఏం చేస్తున్నాయి, వస్తు సేవలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు తెలియజేస్తున్నాయి. ఫలాని చోట ఫలాని వస్తువు ఉత్పత్తి కాబడింది, దానివల్ల ఈ ఉపయోగం ఉంది, దాని పరిమాణం, దాని నాణ్యత, దాని ధర ఎంత, దానివల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి అనేక రకాల అంశాలను వినియోగదారులకు కమ్యూనికేట్ చేస్తాయి. వినియోగదారులకు తెలియజేసేవి వ్యాపార ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా పరిశ్రమల ఉత్పత్తి అయిన వస్తువుల గురించి వినియోగదారులకు తెలియజేస్తాయి. కామర్స్ ఇన్క్లూడ్స్ బోత్ ఆస్పెక్ట్స్, ట్రేడ్ ఎయిడ్స్ టు ట్రేడ్. ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓన్లీ హియర్ ఫ్రమ్ సెల్లర్ టు ద బయర్. ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ గూడ్స, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాల్డ్ యాజ్ ట్రేడ్. సింపుల్ గా ట్రేడ్ అంటే ఏంటి, ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్, కొనడం అమ్మడం, వేటిని, గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాల్డ్ యాజ్ ట్రేడ్. ట్రేడ్ సింప్లిఫై గా జరగాలంటే హెల్ప్ చేసేవి ఎయిడ్స్ టు ట్రేడ్. ఎయిడ్స్ టు ట్రేడ్ విల్ హెల్ప్ టు మేక్ సింప్లిఫై ట్రేడ్. ట్రేడ్ సింప్లిఫై, ట్రేడ్ సజావుగా సాగితేనే కామర్స్. కామర్స్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కామర్స్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కామర్స్ ఇంక్లూడ్స్ ట్రేడ్స్ ఎయిడ్స్ టు ట్రేడ్. ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎయిడ్స్ టు ట్రేడ్, ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే వర్తక సదుపాయాలు. ఇవి ఏం చేస్తాయి, ట్రేడ్ను సింప్లిఫై చేస్తాయి. ట్రేడ్, ట్రేడ్ సజావుగా సాగాలి. పరిశ్రమ నుండి, ఇండస్ట్రీ నుండి అల్టిమేట్ కన్స్యూమర్స్కి గూడ్స్ మూవ్ కావాలి, డిస్ట్రిబ్యూషన్ కావాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఎయిడ్స్ టు ట్రేడ్ ఏంటి, ఎయిడ్స్ టు ట్రేడ్ అండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసెస్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ మీన్స్ హియర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ from industry to ultimate consumer, the goods are transferred, the goods are moved from here to there with the help of transport. Transport layer ankonde industry lo unde manufacturing goods industry lo unde ultimate consumers yokka wants and needs fulfill avutaya kaavu. So from industry, from manufacturing place to the ultimate consumer, the goods are moved, the goods are transported with the help of transport. Warehouses, warehouses means protecting of goods or storing of goods in warehouses after the production. After the production, the goods are stored, the goods are protected in the warehouses till the goods are reached out to ultimate consumers. Till the goods are reached out to ultimate consumers. And ultimate consumers varaki goods ville varaki goods nu protect chesedi, store chesedi entina ikkada
warehouses will store or protecting goods in warehouses. Insurance is a contract. It is an agreement between the producer and insurance company, between the businessman and insurance company. At any stage, from industry, from manufacturing place to the ultimate consumer, at any stage there is a risk. Okay, compulsory at every stage there is a risk. Prati stage lo kuda utpattaina vastuvu manufacturing place nundi ultimate consumer variki at any stage there is a risk. So the risk is bear by the insurance company with the help of one agreement, with the help of one agreement between the two parties, businessman and insurance company, businessman industrialist or and insurance company, businessman and insurance company, they both made an agreement for loss of risk bearing, the loss of risk bearing by the insurance company at any stage till the goods are reach out of ultimate consumers. So the insurance company will bear the loss of risk behalf of businessman, behalf of industrialist. Okay, it is an agreement. Okay, it is also protecting of risk of loss. Okay, risk of loss, loss nu bharinchi danni rakshinchedi insurance company. It is an agreement between two parties, businessman and insurance company. Banking facilitates cash flow. Banking facilitates credits. Banking em chestundi ikkada ee age group lo banking yokka role enti, industrialists ki manufacturers ki kavalsina ee raw materials, manpower and gas, coal, electricity ivanni kavalante cash kavali kada. So aa cash nu facilitate chesthundi, cash nu valaku credit andinchedi, credit will facilitate by the banking, cash facilitates by the banking facilitates cash flow or credit to the industrialist, to the manufacturers or to the businessman. So banking will help in the cash facilitating. Okay, cash credit facilitating to the manufacturers or to the businessman where they want. Okay, where they want, the banking will facilitates the cash, facilitate the credit. Advertisements means here the mediator between the industrialists, between the manufacturers and the ultimate consumers. With iddar madhyana industrialists and manufacturers and ultimate consumers, between these the communication channel is advertisements. Advertisements will facilitate the information about the product, about the goods, features. Okay, all the details of products will, the information facilitated by advertisements only. Advertisements is a communication channel between the manufacturers and ultimate consumers ki aa products ku sambandhinchina details evaru communicate chestaru amma ikkada, who will communicate? Advertisements will communicates ultimate consumers about the product details. Okay, these are the mediators. Advertisements will communication facilitates. Okay, trade, aid to trade, both are includes in commerce. What is business? Business means buying and selling of goods and services for profit motive. It is an economic activity, it is an human activity which the transactions are going, buying and selling of goods and services for profit motive. Okay, this is called as business. Ikkada business and trade both are similar, not same. Okay, trade means buying and selling of goods and services, but business means buying and selling of goods and services for profit motive. Here profit motive. Okay, it is an economic activity
okay, which includes profits, which includes profit in the form of cash. Okay, what is business? Business means buying and selling of goods and services for profit motive. Okay, vyaparam. Vyaparam ante entinaru ikkada vyaparam anedi ati pedda bhavana. Ee vyaparam lone vanijyam parishrama idu rendu antarbhagam. Vyaparam anedi vishalamaina bhavana. Idi manava prayatnam aarthika karyakalapam. Ee vyaparam lone vanijyam mariyu parishrama idu rendu kuda antarbhagalu. Vyaparam lo vyaparam anedi vishalamaina bhavana ati pedda bhavana. Vyaparam ante entinaru ikkada వస్తు సేవల కొనుగోలు అమ్మకం ద్వారా లాభం సంపాదించడమే వ్యాపారం. లాభం సంపాదించడానికి చేసే మానవ ఆర్థిక కార్యకలాపం. మానవుడు చేసే ఒక ఆర్థిక, ఆర్థిక అంటే డబ్బు కొరకు చేసే కార్యకలాపం వ్యాపారం. వస్తు సేవల కొనుగోలు అమ్మకం ద్వారా, వస్తు సేవల కొనుగోలు అమ్మకం ద్వారా లాభం సంపాదించడానికి మానవుడు చేసే ప్రయత్నం, మానవుడు చేసే ప్రయత్నమే వ్యాపారం. వ్యాపారం అనేది విశాలమైన భావన. వ్యాపారంలో ఇవి రెండు అంతర్భాగాలు, వాణిజ్యం పరిశ్రమ. ఓకేనా? వాణిజ్యంలో అంతర్భాగాలు ఏంటి? వర్తకం, వర్తక సదుపాయాలు. వర్తకం అంటే ఏంటి కదా? వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ. ఇక్కడ వ్యాపారం లాగానే ఉంది అనుకోవచ్చు, కానీ చిన్న తేడా. వర్తకం అంటే వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ, కానీ వ్యాపారం అంటే ఏంటి? వస్తు సేవల కొనుగోలు అమ్మకం ద్వారా లాభం సంపాదించడం. లాభం సంపాదించడం, లాభం ఉంది ఇక్కడ. వ్యాపారంలో లాభం సంపాదించడం అనే అంశం వస్తుంది, వర్తకంలో రాదు. కేవలం కొనుగోలు అమ్మకాల ప్రక్రియ. ఓకేనా? వ్యాపారం అంటే ఏంటి? మరొకసారి చెప్తున్నా, వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ ద్వారా లాభం సంపాదించడమే వ్యాపారం. ఓకేనా? పరిశ్రమ అంటే ఏంటి? వస్తు సేవలను ఉత్పత్తి చేసేది, ముడి పదార్థాల సహాయంతో, యంత్ర పరికరాల సహాయంతో, మానవ వనరుల సహాయంతో పూర్తిగా తయారైన వస్తువులను ఉత్పత్తి చేసేది, తయారు చేసేది పరిశ్రమ. ఉత్పత్తి చేసే ప్రదేశం పరిశ్రమ. వాణిజ్యం అంటే ఏంటి? వస్తు సేవల పంపిణీ లేదా బదిలీ. వస్తు సేవల పంపిణీ లేదా బదిలీ. ఈ వాణిజ్యంలో అంతర్భాగాలు ఏంటి? వర్తకం, వర్తక సదుపాయాలు. వర్తకం అంటే ఏంటి? ఇక్కడ వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ. వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ, కొనడం అమ్మడం అంతే, ఇది వర్తకం. దీనికి సహాయపడేవి అనేక అవరోధాలు, అడ్డంకులను తొలగించి వర్తకాన్ని సజావుగా సాగేటట్టుగా, తద్వారా వాణిజ్యం సజావుగా సాగేటట్టుగా సహాయపడేవి, దోహదపడేవి వర్తక సదుపాయాలు. వర్తక సదుపాయాలు ఏంటి? రవాణా, గిడ్డంగులు, బీమా, బ్యాంకింగ్, వ్యాపార ప్రకటనలు. రవాణా, గిడ్డంగులు, బీమా, బ్యాంకింగ్, వ్యాపార ప్రకటనలు, ఇవన్నీ ఏంటి? వర్తక సదుపాయాలు. వ్యాపారం, వస్తు సేవల కొనుగోలు అమ్మకం ద్వారా లాభం సంపాదించడం వ్యాపారం. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, వన్ మోర్ టైం. వాట్ ఈజ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ప్రొడ్యూసింగ్ ఆఫ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రీ. కామర్స్, కామర్స్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ఫరింగ్, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. కామర్స్ ఇన్క్లూడ్స్ బోత్ ఆస్పెక్ట్స్, ట్రేడ్ ఎడ్జ్ టు ట్రేడ్. ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. Buying and selling of goods and services. Which simplifying trade? Aids to trade. Aids to trade with simplifying trade. Then commerce. Okay? The simplifying trade and commerce. What are aids to trade? Transport, warehouses, insurance, banking, advertisements.
Okay, these are the A's to trade. What is business? Business is a broad concept, broad sense. Okay, business includes both commerce and industry. Industry and commerce both are includes in which? Business. Okay, business is a broad sense. Business includes commerce and industry. Both are part in business. Business means buying and selling of goods and services for profit motive. Buying and selling of goods and services for profit motive. Profit motive. Here, business and trade both are similar but different. Trade means buying and selling of goods and services only. Business means buying and selling of goods and services for profit motive. Profit here. Profit motive. Okay? It is an economic activity. Business is an economic activity, human activity to acquiring profit in the form of cash. Okay? These are industry, commerce and business. Trade and aids to trade. Okay? Thank you.